Dalita Bahujana Parirakshana Vyavasthapakulu Neelam Nagendraku Jarigina Anyayampai Nyaya Poratam Chestamani Mala Mahanadu Adhyakshulu Gangulu Vijay Babu Annaru YSR Congress Party Andato Bhoo Kabjalaku Palpadutunna Peddi Reddy Surya Prakash Reddini Arrest Cheyalani Prakasham Jilla Donakondaloni Sthanika Ambedkar Vigraham Vadda Nirasana Telipaaru Dalita Mahilapai, Dalitulapai, Vijayabu, Arachakal, Yekuayani, Yelanti Book Abdadarlanu, Arshu Chesentavarku, Ujumam Udrutam Chastamani Telijasar, Inersanlo, Junu Maranagaya, Wadlumudi Venkateswarlu, Tadatarlu Palgunar. Manam Bagamanistunamete, Manavayasar, Prabutamuchi, Priki, and Samasral Purta, Pemuda Samasram Jerutunade, Dalitulamida, Yelanti, Daujana Jerutunayo. మీరందరూ ప్రతి ఒక్క మీడియా తరపున ఐతరేమి పేపర్లో ఐతరేమి ఎలక్ట్రానిక్ మీడియా ఐతే పేపర్ మీడియా ఐతరేమి ప్రతి దాంట్లల్లో దళితులపై జరుగుతున్న ఎస్సీ బీసీ మైనారిటీలు ఎవరైతే దళితులు ఉన్నారో ప్రతి ఒక్కలపైన ఎన్ని దౌర్జన్యాలు జరుగుతున్నాయో ప్రతి ఒక్కటి మీరు గమనిస్తున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది దళితుల ప్రభుత్వం అని మనం గెలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టిన తర్వాత దళితుల మీద ఉద్యోగాల విషయాలైతేనేమి స్థలాల విషయాలైతేనేమి మాకు కల్పించిన ఉద్యోగ రిజర్వేషన్ హక్కుల మీద అయితేనేమి తర్వాత స్త్రీలపైన జరుగుతున్న దౌర్జన్యాలు అయితేనేమి దౌర్జన్యాలు అధికమైపోతున్నాయి దీనిపై దోర్నాల మండలం మాలమహనాడు స్పందిస్తున్నాం ఈ విధంగా జరుగుతే మేము జాతీయ మొత్తం ఈ మేము ఈ దీని మీద పోరాట చేస్తామనని ఈ జాతీయ స్థాయిలో దీన్ని ఉద్యమాన్ని ఉద్రేకం చేస్తామనని ఈ పూర్వ ఈ జరిగిన ఈ దీని మీద మేము స్పంది దీని మీద నేను దీన్ని ఖండిస్తూ మానమన్నార్ తరపు నుంచి మేము దీన్ని ఇంకా ఉద్రేకం చేస్తామనని నాగేంద్రం అన్నకు న్యాయం జరిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జై భీమ్ జై జై భీమ్ జై జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ జై భీమ్ పోయిన నెల గత 24 తారీఖున ఒంగోలులో ఉన్నటువంటి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అనే ఒక ల్యాండ్ మాఫియా ముఠ గత ప్రభుత్వం వచ్చిన నుంచి వైసీపీ ప్రభుత్వం వచ్చిన నుంచి విశాఖపట్నంలో అయితేనేమి ఒంగోలులో అయితేనేమి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైతే నోటి మెతక దళితులు ఉన్నారో వాళ్ళ భూములను కబ్జా చేసి వాళ్ళను అన్యాయానికి గురి చేస్తున్నారు అదేవిధంగా ఒక ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి దళిత బహుజన హక్కుల పోరాట సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు నీలం నాగేంద్రమన్న ఆయన 35 సంవత్సరాలుగా మన దళిత పక్షాన పోరాడుతున్న ఒక వ్యక్తి ఆయన భూమిని కబ్జా చేయడం జరిగింది ఎటువంటి సమస్య వచ్చినా కానీ క్షణాల్లో వాలిపోయే నీలం నాగేంద్రమన్న గారికి అన్యాయం జరుగుతుంటే రాష్ట్రంలో ఉన్న దళితులంతా ఉట్టుకుడిపోతున్నారు దీనిపైన గవర్నమెంట్ స్పందించి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అరెస్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాము ధర్నాలు చేస్తాము అదేవిధంగా పల్లె పల్లెలో కమిటీలన్నింటిని మేల్కొల్పి అన్ని విధాలుగా రాస్తారాకోలు చేస్తామని చెప్పి మేము ఈ రకం ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 56 మండలాల్లో ప్రతి మండలంలో మండల హెడ్ క్వార్టర్లలో ఇలాంటి ప్రోగ్రాంలు చేస్తూనే ఉన్నాము కానీ గవర్నమెంట్ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది దీన్ని చాలా దురదృష్టకరము దళితులంతా కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే ఆ దళితులనే వైసీపీ ప్రభుత్వం తొక్కడము చేస్తున్నది ఇది చాలా చిగ్గుచేటు ఈ దళితుల అందరినీ ఏకం చేసి గత రాబోయే ఎలక్షన్ నాటికి వైసీపీకి పెద్ద తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా నీలం నాగేంద్రమన్న అయితేనే ఆయన అటువంటి దళిత నాయకులు ఈ ఒంగోలు జిల్లాలో చుట్టుపక్కల ఉన్నటువంటి 172 గవర్నమెంట్ ఉద్యోగాలు ఎస్సీఎస్టీ కేసులు ఇప్పించినటువంటి మహానత వ్యక్తి ఆయన ఆయనకే ఏమేం జరిగిందంటే సాదాసీదా దళితులకు ఇంకా ఏం జరుగుద్దో మనం ఆలోచించాల్సిన విషయము కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క దళితుడు చైతన్యవంతమై ఈ సమస్యపైన గళమెత్తాలని చెప్పేసి ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం